గుంటూరు జిల్లా గోరంట్లలో ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి ఎదుట నవతరం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడిన వారు మృత్యువాత పడుతున్నారని అన్నారు. కిట్లు పూర్తి స్థాయిలో లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని, డెంగ్యూ స్వైన్ ఫ్లూ బాధితులను ఆదుకోవడంలో విఫలమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుంటూరు అభ్యర్థి వి సాయి, గుంటూరు తూర్పు అభ్యర్థి పి కవిత, తెనాలి అభ్యర్థి ఎస్ భువన, ప్రత్తిపాడు అభ్యర్థి విజయరాజు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గణేష్ కుమార్. నేను నవతరం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో అలాగనే జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి చాలా ప్రబలంగా ఉంది. ప్రభుత్వం ముద్రెత్తబోతుంది. దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వాళ్ళ రాజకీయాలు తప్పితే ప్రజల గురించి, సామాన్యుల గురించి ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, వైద్యాధికారులు, ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదు, మీరు ప్యానిక్ అవ్వకండి, దీనికి సంబంధించిన మొత్తం జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామని చెప్తుంది. నేను ప్రశ్నిస్తున్నాను నవతరం పార్టీ తరఫున, ప్రజలు ఇక్కడ చచ్చిపోతున్నారండి కొంతమంది ఈ వ్యాధితో, ప్యానిక్ అవ్వకుండా భయపడకుండా ఎలా ఉంటారండి నవతరం పార్టీ తరఫున మేము ప్రశ్న వేస్తున్నాము. ఈ డిఎంహెచ్ఓ అలాగనే కలెక్టర్ గారు, అలాగనే దీనికి సంబంధించిన వైద్య శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలకి ఈ స్వైన్ ఫ్లూ గురించి అవేర్నెస్ కలిగిస్తా ఒక కరపత్రాలని, అలాగనే వ్యాధి గ్రస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ మందులు, దానికి సంబంధించిన కిట్లు ఇవ్వాలని చెప్పించి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నగరంలో ఉన్న ఈ ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వచ్చాము. నాతో పాటుగా మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లాల సాయి, అలాగనే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్త కోపూరు కవిత గారు, అలాగనే అలాగనే పత్తిపాడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి విజయరాజు గారు, అలాగనే తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన భువన్ గారు, వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ వచ్చి జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి సంబంధించింది చాలా ప్రబలంగా ఉంది, దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకొని జాగ్రత్తలు ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ కలిగించి పత్రికల ద్వారా, అలాగనే మిగతా అన్ని సోషల్ మీడియా ద్వారా కలిగించి ఈ అవేర్నెస్ కలిగించి ఈ వ్యాధిని తగ్గించే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెట్టాలనేటువంటి ఒక నినాదంతో నవతరం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గణేష్ కుమార్ గారు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. మరి ముఖ్యంగా ప్రభుత్వం స్వైన్ ఫ్లూ బాధితులు జిల్లాలో ఎక్కువైపోతూ ఉన్నారు, అట్లాగనే చలికాలం ప్రారంభమైంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా స్వైన్ ఫ్లూ బాధితులు ఎక్కువ మంది అయినటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. మరి గుంటూరు జిల్లాలో ఘోరంగా స్వైన్ ఫ్లూ బాధితులు చనిపోతూ ఉంటే దీని మీద ప్రభుత్వ అధికారులు, అట్లాగనే ప్రభుత్వం కూడా ముద్దు నిద్రపోతూ ఉండడం అనేది చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ, ఈ నిర్లక్ష్యానికి ఆయన్ని బాధ్యుని చేస్తూ డిఎంహెచ్ఓని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నవతరం పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఏం మీ కళ్ళకు కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మరి అనేక మంది జ్వరాల బాధితులుగా ఉండి ఈరోజు జిల్లాలో ఆసుపత్రులు పాలవుతూ ఉంటే మీరు ఒక పక్క నుంచి పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు చేర్చకుండా వాళ్ళకి సరైనటువంటి కిట్లు లేకుండా, అవకాశాలు లేకుండా మీరు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు పోతూ ఉంటే గుంటూరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు, యాజమాన్యాలు పేద ప్రజల రక్తం పిండుకుంటూ ఒకవైపు నుంచి డెంగ్యూ జ్వరాలు, ఒకవైపు నుంచి స్వైన్ ఫ్లూ జ్వరాలు, ఒకవైపు నుంచి అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన ప్రజలు పడతా ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ, నిద్రమత్తులో ఉన్నటువంటి డిఎంహెచ్ఓని సస్పెండ్ చేయకుండా, బదిలీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏ విధంగా నిద్రపోతూ ఉందో అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా స్పందించాలి.
స్వైన్ ఫ్లూ మరణాలని ప్రభుత్వం అరికట్టాలి, ఖచ్చితంగా డిఎంహెచ్ఓని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే ప్రభుత్వ జ్వరముల వైద్యశాలలో కిట్లు పెంచాలి. అట్లాగనే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, డెంగీ జ్వరాలు స్వైన్ ఫ్లూ జ్వర బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలి. ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ జ్వరాల పేరుతోటి ప్రజల్ని దోచుకుంటా ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా డిఎంహెచ్ఓ చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికైనా సరే నిద్రమత్తు వదిలి ప్రజల కష్టాలని, ప్రజల మరణాలని ఆపాలి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు కూడా దీన్ని 24 గంటల్లో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదురు కూడా నవతరం పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ